అహ్మదాబాద్ లో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందున్న ఏకైక ప్రాక్టీస్ సెషన్ తో పాటు మీడియా సమావేశాన్ని ఆర్సీబీ రద్దు చేసుకుంది విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం ఎలిమినేటర్ కు ముందు గుజరాత్ కాలేజ్ గ్రౌండ్ లో బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది కానీ అది కూడా క్యాన్సిల్ అయింది ఆనంద్ బజార్ పత్రిక ప్రకారం ఆర్సీబీ ప్రాక్టీస్ చేయకపోవడానికి కారణం ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండటమే ఇందుకు సంబంధించి సోమవారం రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు ఈ నలుగురు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానాలు ఇందుకు కారణం ఇదే విషయాన్ని ఆర్ఆర్ ఆర్సీబీ జట్లకు మంగళవారం పోలీసులు తెలియజేశారు దీనిపై రాజస్థాన్ జట్టు స్పందించలేదు బెంగళూరు మాత్రం ప్రాక్టీస్ సెషన్ ని రద్దు చేసుకుంటున్నట్టుగా భద్రతా సిబ్బందికి తెలియజేసింది ఎలిమినేటర్ వంటి కీలక మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెషన్స్ రద్దు చేసుకోవటం చాలా అరుదైన విషయం అటు సాయంత్రం జరగాల్సిన మీడియా సమావేశాన్ని కూడా రెండు జట్లు నిర్వహించలేదు ఈ వ్యవహారంపై పోలీస్ అధికారి విజయ్ సింగ్ జ్వాల మాట్లాడుతూ నలుగురు అరెస్ట్ అయ్యారన్న విషయం అహ్మదాబాద్ వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ తెలుసుకున్నాడు కోహ్లీ జాతీయ సంపద అతని భద్రతకు తొలి ఇవ్వాలి ఆర్సీబీకి రిస్క్ తీసుకోవాలనిపించలేదు ప్రాక్టీస్ చేయటం లేదని మాకు చెప్పారు రాజస్థాన్ రాయల్స్ కు కూడా చెప్పాం కానీ ప్రాక్టీస్ చేసుకోవటానికి వారికి ఇబ్బందులు కనిపించలేదు అని తెలిపారు మరోవైపు అహ్మదాబాద్ లో బెంగళూరు జట్టు బస్ చేస్తున్న హోటల్ వద్ద అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఆర్సీబీ సభ్యులకు ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు ఇతరులు అందులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఐపీఎల్ కి సంబంధించిన మీడియా సిబ్బందిని కూడా హోటల్ లోపలికి అనుమతించలేదు స్టేడియానికి ఐదు పేల మంది పోలీసులతో పాటు వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం ఇక రాజస్థాన్ జట్టు ప్రాక్టీస్ చేసిన ట్రైనింగ్ గ్రౌండ్కు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రాక్టీస్ కు సారథి సంజు శాంసన్ ఆలస్యంగా వెళ్లాడు రవిచంద్రన్ అశ్విన్ రియాగ్ పరాగ్ చాహల్ హోటల్లోనే ఉండిపోయారు భారీ భద్రత మధ్య మిగిలిన ఆర్ఆర్ సభ్యులు ప్రాక్టీస్ చేశారు పోలీసులు గ్రౌండ్ మొత్తం నిర్వహించారు